మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి నమస్కారం గురుగారు శ్రీమాత్రం గురువుగారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రం చాలా మంచిది అక్కడికి వెళ్ళి ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అంటారు కదా అయితే ఒక్కొక్క ఆలయ దర్శనానికి ఒక్కొక్క విధి విధానం ఉంటుంది కదా అలా శ్రీశైలంలో దర్శించుకునే స్వామివారిని దర్శించుకునే విధానం ఏమిటి సాక్షి గణపతి మొదలు అసలు ఎలా దర్శించుకుంటే మనం కోరుకున్న ప్రతి ప్రతి కోరిక నెరవేరుతుందంటారు శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్ర శ్రీశైల శిఖరం దృష్టి పునర్జన్మ నవిద్యతే అని శాస్త్రం చెప్తుంది శ్రీశైల శిఖరం చూస్తే ఇంకా పునర్జన్మ ఉండదు అని చెప్తుంది అలాంటిది మహోత్కృష్టమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి శ్రీశైలము యొక్క దర్శనం చేసుకోవాలి అని అంటే మొట్టమొదటిగా సాక్షి గణపతి అంటే మీరు కొండకు వచ్చేటప్పుడు దూరం నుంచి మీకు శ్రీశైల శిఖరం కనిపిస్తుంది మొత్తం దేవాలయం శిఖరం కనిపిస్తుంది దూరం నుంచి మొదలు శ్రీశైల శిఖర దర్శనం చేసుకోండి చేసుకొని తర్వాత మొట్టమొదటిగా ఎంటర్ అయ్యేటప్పుడు సాక్షి గణపతి వారిని దర్శనం చేసుకోండి ఆ తర్వాత శ్రీశైలం యొక్క ప్రధాన దేవస్థానం ఏదైతే ఉందో ఆ దేవస్థానంకి చుట్టూ మీకు ప్రదక్షిణ చేయడానికి అలవాటు ఉంటుంది ఆస్కారం ఉంది శ్రీశైలం యొక్క ప్రధాన ద్వారం చుట్టూ అంటే మీరు ఎక్కడైనా హాల్ట్ చేసేది ఉంటే అన్ని హాల్ట్ అన్నీ చేసుకున్న తరువాత ఆ శ్రీశైలం మహాప్రాకారం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయాలి ఇది చాలామంది తెలియదు తెలియదు మహాప్రాకారం చుట్టూ పదకొండు ప్రదక్షిణ చేయాలి చేయాలంటే చాలా కష్టము ఓపిక్గా చేయాలి చేసి పాతాళ గంగలో స్నానం చేయాలి ఇది చేసేసరికి అలసిపోతాం కాబట్టి కింద వెళ్ళి పాతాళ గంగలో చక్కగా స్నా పాతాళ గంగ అంటేనే కృష్ణానది పాతాళ గంగలో చక్కగా స్నానం చేసి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలి దర్శనం చేసుకున్న తర్వాత లోపల అమ్మవారు ఉంటారు భ్రమరాంబికాదేవి అమ్మవారు ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవాలి ఇలా దర్శనం చేసుకొని శ్రీశైలంలో ప్రధానంగా ఏంటంటే ఆగ్నేయ భాగంలో స్ఫటికలింగం ఉంటుంది చాలా దివ్యమైన స్ఫటికలింగం ఉంటుంది అక్కడ కూర్చొని కాసేపు ధ్యానం చేసుకోండి ఇప్పుడు అక్కడ ఫెసిలిటీ ఇస్తున్నారో లేదో నాకు తెలియదు ఎందుకోసమంటే నేను ఒక సంకల్పం చేసుకున్నాను బహుశా అంటే మీ అందరికీ చెప్తున్నాను గుడికి వెళ్ళమని చెప్తున్నాను కానీ నేనైతే ఒక సంకల్పం చేసుకున్నాను ఏంటంటే ఏవైతే ప్రభుత్వ కబ్జాలలో ఉండేటువంటి దేవాలయాలకు నేను పోవద్దు అని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను అంటే వెళితే వెళతాను ఓన్లీ దర్శనం చేసుకొని వస్తాను అక్కడ ఏ టికెట్లు తీసుకోను ఒక్క రూపాయి ఖర్చు పెట్టను వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేస్తాను ఎందుకోసం అంటే అవన్నీ దుర్వినియోగం అవుతున్నాయి అవన్నీ ఎక్కడెక్కడికో ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి దుర్వినియోగం అవుతున్నాయి అలా దుర్వినియోగం కావద్దు అని నా సంకల్పం అలా కావద్దు అని అంటే హిందువులందరూ ఇదే పని చేయాలి గుడికి వెళ్ళాలి దండం పెట్టి రావాలి అంతే ఇంకేం ఏం చేయకూడదు దండం పెట్టి రావాలంటే ఆ డబ్బులు ఏమైనా ఉంటే కనుక మీరు ఎన్ని డబ్బులు వేయాలనుకుంటున్నారో అన్నీ ఒక పక్కన డబ్బు డబ్బులు జమ చేసుకొని మీరు దేవుడికి అయితే ఇవ్వాలనుకుంటున్నారో డబ్బులు జమ చేసుకొని మీలాంటి ఫ్రెండ్స్ అందరితో కూడా కలిసి అవన్నీ డబ్బులు జమ చేసి ఏదైనా ఒక స్కూల్ కట్టుకోండి మీకు మీరు ఒక స్కూల్ కట్టుకోండి మీ పిల్లలను చదివించుకోండి లేదంటే ఒక ఆడపిల్లకి ఒక హిందూ ఆడపిల్లకి పెళ్లి చేయండి ఇవి చేయండి తప్ప ఉండీలో డబ్బులు వేయకండి శ్రీశైలం వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి కానీ ఉండీలలో డబ్బులు వేయకంట్టు దేవుడికి మంచిగా వెళ్ళి దండం పెట్టుకోండి దేవుడు ఎప్పుడు నాకు డబ్బులు ఇవ్వమని దేవుడు అడగడు దేవుడు అడగడు డబ్బులు ఎవరు తయారు చేస్తారు దేవుడు మనం తయారు చేస్తాం డబ్బులు మనకు ఎందుకు కావాలి మన యొక్క నిత్యావసరాలు తీరడం కావాలి సో నా ఇంటి పక్కవాడు బాగలేడు నా ఇంటి పక్కవాడు బాగలేడు నేను మధ్యలో బాగానే ఉన్నాను నా ఇటుపక్క వాడు మతం మారిపోతాడు ఇటుపక్క వారు మతం మారిపోతాడు నా కాలనీలో అందరూ మతం మారిపోతారు నేను మాత్రం మంచిగానే ఉన్నా వీళ్ళందరూ ఊరుకుంటారా ఆ తర్వాత నా ఇంటి పిల్లల మీద కూడా పడతారు కాబట్టి నీ ఇంటి పక్కడిని ఏమైంది అని అడుగు ఇటు పక్కడిని కూడా ఏమైంది అని అడుగు వాడిని కూడా అటు అడుగుమని చెప్పు సో మంచిగా ఉండండి శ్రీశైలము మహా ఉత్కృష్టమైన క్షేత్రం అక్కడ స్వామివారికి మొదలు స్పర్శ దర్శనం ఉండేది అందరు కూడా స్వామివారిని ముట్టేటట్టు ఉంటుండే ఇప్పుడు ఎందుకో ముట్టడానికి వదలట్లేదు ఇప్పుడు అందరినీ ఊరికే చేసుకోమని చెప్తున్నారు విఐపి దర్శనాలు మాత్రం బ్రహ్మాండంగా జరుగుతున్నాయి విఐపి దర్శనాలకు వెళ్ళండి చక్కగా చేయించుకోండి పూజలు చేయండి అన్ని చేయండి ఓకే ఎందుకు ఇవ్వరు మనకు పరిచయాలు ఉండాలి కానీ బోలెడు జరుగుతాయి నేను వెళ్తున్నానంటే చాలు నేను ఫోన్ పాపం చాలా మందికి రావు కదా అంటే నాకు ఏ ఫోన్ చేయకండి నేను సామాన్య భక్తుల్లాగానే పోతాను దర్శనం చేసుకొని వస్తాను కాకపోతే ఏం జరుగుతుంది అంటే హిందూ ధర్మం బేస్ మీద బిజినెస్ జరుగుతుంది కానీ హిందూ ధర్మం కాపాడబడలేకపోతుంది నాకు అదే బాధ అనిపిస్తుంది అంతకు లేదు కాకపోతే మీ అందరు కూడా శ్రీశైల దేవస్థానంకి వెళ్ళండి శ్రీశైల దేవస్థానంలో ముఖ్యంగా ఎవరెవరికైతే కనుక ఆరుద్రా నక్షత్రంలో పుట్టారో వాళ్ళు తప్పకుండా శ్రీశైల దేవస్థానం దర్శనం చేసుకోవాలి ఆరుద్రా నక్షత్రంలో పుట్టినటువంటి వారు శివుణ్ణి ఎంతగా ధ్యాన పూజ చేస్తే వాళ్ళకి అంత మేలు జరుగుతుంది అలాగే సంతానం లేనటువంటి స్త్రీలు తప్పకుండా పురుషులు సంతానం లేనటువంటి స్త్రీ పురుషులు తప్పకుండా పౌర్ణమి రోజున భ్రమరాంబికాదేవి అమ్మవారిని దర్శనం చేసుకోండి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఒక వెండి గిన్నెలో వెండి గిన్నెలో స్టీల్ గిన్నెలో కానీ ఉప్పు కలిపని వెన్న తీసుకొని వెళ్ళండి వెన్న తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గర ఇలా చూపించండి ఐగార్లకి ఇస్తే వాళ్ళు పెట్టిస్తారో నాకు తెలియదు పెట్టిస్తే సంతోషం లేకపోయినా అమ్మవారి ముందు ఇలా చూపించి అమ్మ నైవేద్యం తీసుకో అమ్మ నాకు సంతానం కల్పించినట్టు శక్తి ఇవ్వమ్మా అని చెప్పేసి అని ఆ వెన్న చూపించేసి అక్కడనే కూర్చొని ఆ ఆలయంలోనే కూర్చొని ఆ వెన్న తినండి ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది నిజంగా చెప్పాలంటే శ్రీశైలం భ్రమరాంబిక ఆ స్వామివారు ఎందుకు పుట్టారు అనంటే అక్కడ అవతారం ఎందుకు జరిగింది అని అంటే భ్రమరాంబిక అమ్మవారు తుమ్మెదలు లేకపోతే మనకి ఆహారం ఉంటుంది అసలు ఈ ప్రపంచంలో పువ్వు నుంచి పువ్వులకి పరపరాగ సంపర్కం చేసేది తుమ్మెదలే తుమ్మెదలు లేకపోతే మనం ఎవరూ లేము అసలు ప్రపంచమే లేదు ఇంకా ప్రపంచంలో పండ్లు అనేటి ఇంకా పువ్వులు ఉండవు ఉండవు ఏముండదు ప్రకృతి ఉండదు ఈ ప్రకృతిని మొత్తం కూడా అనుసంధానం చేస్తుంది భ్రమరములు అందుకే ఆ భ్రమరములకు అనుసంధానపూర్వకంగా అమ్మవారు భ్రమరాంబికగా పుట్టింది కాబట్టి అక్కడ శివుడు పార్వతులు ఇద్దరు కూడా భ్రమర స్వరూపంలో అక్కడ వేయించేశారు కాబట్టి అక్కడ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి మల్లిక అంటే ఏంటిది పుష్పం అమ్మవారు భ్రమరంలో అమ్మవారు మల్లికగా వస్తే అయ్యగారు భ్రమర రూపంలో వచ్చారట కాబట్టి ఏం చేశారు అయ్యగారు మల్లికార్జున స్వామిగా తన పేరు పెట్టుకున్నారు అమ్మవారి పేరు తనకు పెట్టుకున్నారు బ్రహ్మరమ్మగా అమ్మవారు తన పేరు ఆమె పెట్టుకుంది అనమాట అంటే మీ ఇద్దరం వేరు వేరు కాదు అని చెప్పడానికి అర్జునుడికి అర్జునుడు తన శక్తిని మొత్తం కోల్పోయాడు అర్జునుడికి పాశుపతాస్త్రం దొరికింది ఇక్కడే ఇక్కడ తపస్సు చేయడం వల్ల అర్జునికి పాశుపతాస్త్రం దొరికింది మీ జీవితంలో ఎవరైనా ఫెయిల్యూర్ అయినారు అనుకుంటే శ్రీశైలంలో ఒక పదకొండు రోజులు ఉండండి ఉండి అక్కడ కృష్ణానదిలో స్నానం చేయండి ఏదైనా ఒక మంచి స్థలాన్ని చూసుకోండి శ్రీశైలంలో అక్కడిక్కడ ఏదైనా ఒక మంచి స్థలం చూసుకోండి ప్రశాంతమైన ప్రదేశం చూసుకొని ఒక చెట్టు కిందన ఇక్కడ కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోండి ధ్యానం చేసుకొని ప్రతిరోజు ఆ ప్రాకారం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి మహాప్రాకారం చుట్టూ దానికి ఎవరు డబ్బులు అడగడు ప్రాకారం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి చక్కగా దండం పెట్టుకొని మీరు ఒక పదకొండు రోజులు ఈ దీక్ష చేయండి ఓం నమ శివాయ అనేటువంటి ఈ మంత్రాన్ని లక్ష మార్లు జపం చేయండి పదకొండు రోజుల్లో లక్షమార్లు ప్రయత్నం చేస్తే అవుతుంది మెల్లిగా ఓం నమ ఓం నమ శివాయ అని ధ్యాన జపం చేస్తే మీరు ఏది కోరుకుంటే అది మీకు భగవంతుడు మీకు ఇస్తాడు అది డబ్బైనా ఐశ్వర్యం ఆరోగ్యం ఆనందం ఏదైనా దానికి సంబంధించి నేను సమాధానం చెప్తాను దానికి ఒక ఇంకో ప్రశ్న ఉంటుంది అసలు మనం ఏ కోరిక కోరుకోవాలి ఏ కోరికని దేరు తీస్తాడు అనేది వేరే ప్రశ్న అది కూడా నీకు చెప్తాను కాబట్టి శ్రీశైలం వెళ్ళండి ఇలా పూజ చేయండి కానీ జై శ్రీరామ్ అనడం మాత్రం మర్చిపోవద్దు జై శ్రీరామ్ శ్రీశైలంలో ఎక్కడైనా వెళ్ళి మీరు ఏదైనా కొనుక్కుందాం అనుకుంటున్నారు ఫస్ట్ వెళ్ళి జై శ్రీరామనండి షాప్ ముందు వాడు జై శ్రీరామ్ అంటే కొనండి లేకపోతే కొనకండి ఏమండీ జై శ్రీరామ్ లేకపోతే జై శ్రీరామ్ ఈ మధ్య నేను బంగారం గురడానికి వెళ్ళాను బంగారం వెళ్ళినప్పుడు నేను అన్న జై శ్రీరామ్ అన్న నమస్తే జై శ్రీరామ్ అన్న నమస్తే సార్ జై శ్రీరామ్ బోలం అన్న అమ్మవి బోల్తే సార్ అండి నై ఖరీతే అన్న బయటకు వచ్చేసిన మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళా రిలయన్స్ జ్యువెలర్స్కి వెళ్ళా అక్కడ పిల్లాడు ఉన్నాడు నమస్తే సార్ ఏం కావాలి సార్ అన్నాడు నమస్తే జై శ్రీరామన్న వాడు కూడా జై శ్రీరామ్ సార్ అన్నాడు ఏం కావాలి సార్ అన్న గాజులు కావాలన్నా కూర్చోబెట్టిండు గాజులు అమ్మండు బిల్ చేసుకునేటప్పుడు జై శ్రీరామ్ అన్న వాడు కూడా జై శ్రీరామ్ అన్నాడు చాలు నాకు అదే చాలు జై శ్రీరామ్ చాలు ఇంకేం అక్కర్లేదు మనసు ఇక్కడే కదా మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకునేది ఎందుకోసం అంటే ఆ మధ్య ఎవరితోటి గొడ్డలతో కొట్టి చంపారట అక్కడ ఎవరు కర్ణాటక భక్తుడిని కొట్టారట చంపేశారట నేను అందుకోసం చెప్పేది ఏంటంటే నిన్ను నిన్ను నీ బంధువుని గుర్తుపెట్టేది ఒకటే మాట నీ బంధువు ఎవడక్కడ జై శ్రీరామ్ అన్నోడు నీ బంధువు హిందువే నీ బంధువు జై శ్రీరామ్ అంటే ఆ హిందువు నీ బంధువు జై శ్రీరామ్ పోతే అంతే కాబట్టి శ్రీశైలం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటే మాట జై శ్రీరామ్ జై చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో చూసారు కదండి మరి శ్రీశైల శిఖర దర్శనం చేసుకునే అంటే ఆ దర్శనం చేసుకునే విధి విధానం ఏమిటి ఏ విధంగా చేసుకుంటే ఎలాంటి కష్టాలు మనకి తొలుగుతాయి మనకి ఏం లభిస్తుంది అనేది ఎంతో చక్కగా వివరించారు కదా గురుగారు మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను నమస్కారం